హాయ్ ఫ్రెండ్స్ నేను మనీ వెల్కమ్ బ్యాక్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ సిక్స్ అనమాట సో ఈ టెక్ న్యూస్ లో కూడా మనకి చాలా మంచి టెక్ న్యూస్లు అయితే ఉన్నాయి సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి సో మనకి ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసరికి అపో నుంచి అనమాట ఎపో ఏ థర్టీ త్రీ మొబైల్ అనేది కొత్తగా అపో కంపెనీ అయితే లాంచ్ చేసింది సో ఇది వచ్చేసరికి మనకి లెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే దీని కాస్ట్ అయితే ఉండటం అయితే జరిగింది సో ఇది వచ్చేసరికి మనకి త్రీ జీబీ ర్యామ్ థర్టీ టూ జీబీ స్టోరేజ్తో వస్తుంది సో త్రీ జీబీ ర్యామ్ మనకి లెవెన్ థౌజండ్ అంటే సో మ్యాక్సిమమ్ ఇది వేస్ట్ అనుకుంటా సో త్రీ జీబీ ర్యామ్ థర్టీ టూ జీబీ స్టోరేజ్తో వస్తుంది దాంతోపాటు ఇది వచ్చేసరికి నైంటీ హోర్స్ ఫోర్స్ రీఫ్రెషరేట్తో డిస్ప్లేతో వస్తుంది అనమాట సో డిస్ప్లే సైజ్ వచ్చేసరికి మనకి సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ హెచ్డి డిస్ప్లే అనమాట సో మనకి ఫుల్ హెచ్డి డిస్ప్లే కూడా లేదు ఓన్లీ సెవెన్ ట్వంటీ డిస్ప్లే మాత్రమే అనమాట ఇది వచ్చేసరికి మనకి ఆండ్రాయిడ్ టెన్ మీద నడుస్తుంది సో దాంతోపాటుగా ఇది మనకి త్రిబుల్ కెమెరా సెటప్తో వస్తుంది అనమాట సో మనకి బ్యాక్ సైడ్ త్రీ కెమెరాస్ అయితే ఉంటాయి సో ఫస్ట్ కెమెరా వచ్చేసరికి మనకి థర్టీన్ మెగాపిక్సెల్ అనమాట సో సెకండ్ కెమెరా వచ్చేసరికి టూ మెగాపిక్సెల్ థర్డ్ కెమెరా వచ్చేసరికి టూ మెగాపిక్సెల్ అనమాట సో మనకి ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి ఇందులో ఎయిట్ మెగాపిక్సెల్ అయితే ఉంటుంది సో ఇంత ఇంత బడ్జెట్కి మనకి ఈ మొబైల్ అయితే వేస్ట్ అని చెప్పుకోవచ్చు సో మనకి నైన్ థౌజండ్ ఆ రేంజ్లోనే మోటో జీ సెవెన్ ప్లస్ అని అయితే ఒక మొబైల్ ఉంది సో అది వచ్చేసరికి మనకి సిక్స్టీ ఫోర్ ఎంపీ రియర్ కెమెరాతో వస్తుంది దాంతో పాటుగా థర్టీన్ ఎం సిక్స్టీన్ ఎంపీ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది సో అది ఫైవ్ థౌజండ్ బ్యాటరీ బ్యాటరీయే సో అపో ఏ థర్టీ త్రీ కూడా ఫైవ్ థౌజండ్ ఎం ఎంఏహెచ్ బ్యాటరీ అనమాట సో ఎవరన్నా కొనాలి అనుకుంటే ఈ ఈ అపో ఏ థర్టీ త్రీ బదులు ఆ మోటో జీ సెవెన్ ప్లస్ అని ఆ మొబైల్ని అయితే పర్చేస్ చేసుకోండి దాంతోపాటుగా ఇది బ్యాటరీ బ్యాకప్ వచ్చేసరికి మనకి ఫైవ్ థౌజండ్ ఎంఏహెచ్ అనమాట సో ఇది వచ్చేసరికి మనకి ఎయిటీన్ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అవుతుంది సో మనకి సెకండ్ టెక్ న్యూస్ కనుక చూసుకుంటే నోకియా నుంచి అనమాట సో మరి నోకియా అయితే మనకి టూ వీ టెల్లా నోకియా టూ వి టెల్లా అనే ఒక మొబైల్ని అయితే లాంచ్ చేసింది అనమాట సో ఇది ప్రైస్ వచ్చేసరికి మనకి ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అయితే ఆ ప్రస్తుతం అమెజాన్లో అయితే ఉంది సో ఇది వచ్చేసరికి మనకి టూ జీబీ ర్యామ్ ప్లస్ సిక్స్టీన్ జీబీ స్టోరేజ్ అనమాట సో టూ రీ టూ జీబీ ర్యామ్ అంటే మనకి గేమింగ్ అయితే అసలు పనికే రాదు సో త్రీ జీబీఏ మనకి పనికిరాదు బట్ ఇక్కడైతే మరీ టూ జీబీ అయితే ఉంది సో మినిమం మనకి గేమింగ్ కావాలంటే అంటే మామూలుగా ఫోన్లో గేమ్ ఆడాలన్నా మనకి ఫోర్ జీబీ ర్యామ్ ఉంటే కొద్దిగా స్మూత్గా అయితే రన్ అవుతుంది సో ఇది ట్వల్వ్ థౌజండ్కి మనకు టూ జీబీ ర్యామ్ అంటే ఇది ఒక వేస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు సో ఇది వచ్చేసరికి మనకి బ్లూ కలర్లో వస్తుంది సో డిస్ప్లే సైజ్ కూడా మనకి చాలా చాలా చిన్నగా అయితే ఉంది ఓన్లీ ఫైవ్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఇంచెస్ డిస్ప్లే సైజ్ అయితే ఉంది సో అంటే మనకి ఇంత ఇంత ఉంటుంది ఏమో డిస్ప్లే ఉంటే సో ఎయిటీన్ టు నైన్ రేషియో అంట మరి సిక్స్టీన్ ఇస్ టూ నైన్ ఉంటుందేమో ఇది వచ్చేసరికి మనకి డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది సో ఫస్ట్ కెమెరా వచ్చేసరికి మనకి ఎయిట్ ఎంపీ సెకండ్ కెమెరా వచ్చేసరికి టూ ఎంపీ అనమాట సో ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి ఫైవ్ ఎంపీ అనమాట సో మ్యాక్సిమమ్గా టోటల్గా ఇదైతే మనకి క్లారిటీ విషయంలో కానీ గేమింగ్ విషయంలో కానీ ఆ ట్వల్వ్ థౌజండ్ రేంజ్లో దేనికి పనికి రాదు సో మీరు ఎవరైనా పర్చేస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మోటో జీ సెవెన్ ప్లస్ మొబైల్నే పర్చేస్ చేసుకోండి ఎందుకంటే ఇది అంతేం బాగోలేదు సో ఇది వచ్చేసరికి మనకి బ్యాటరీ బ్యాకప్ వచ్చేసరికి ఓన్లీ త్రీ థౌజండ్ ఎంఏహెచ్ఏ ఉంది సో త్రీ థౌజండ్ అంటే మనకు ఒక గట్టిగా ఒక త్రీ అవర్స్ వస్తుంది అంతే సో సపోర్ట్స్ టెన్ వాట్స్ ఛార్జింగ్ అనమాట సో టెన్ వాట్స్ ఛార్జర్ అనేది మనకి బాక్స్లోనే వచ్చేస్తుంది అనమాట సో మనకి థర్డ్ టెక్ న్యూస్ కనుక చూసుకుంటే రెడ్మీ నైన్ నుంచి అనమాట సో రెడ్మీ నైన్ లాంచ్ అయిందని మీకు అందరికీ తెలుసు సో ఇది వచ్చేసరికి మనకి ఇప్పుడు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్స్లో దీని ప్రైస్ అయితే భారీ అమౌంట్ని అయితే తగ్గించారు సో ఇది వచ్చేసరికి మనకి ఎయిట్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్ రూపీస్కి ఇప్పుడు ప్రస్తుతం అయితే అమెజాన్లో అయితే ఉందన్నమాట సో ఇది వచ్చేసరికి మనకి ఫోర్ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీ స్టోరేజ్ అనమాట సో ఇది వచ్చేసరికి మనకి డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది ఫస్ట్ కెమెరా వచ్చేసరికి థర్టీన్ ఎంపీ సో సెకండ్ కెమెరా వచ్చేసరికి టూ ఎంపీ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకి ఓన్లీ ఫైవ్ ఎంపీ అనమాట సో డిస్ప్లే సో ఇది వచ్చేసరికి మనకి సిక్స్ పాయింట్ ఫైవ్ త్రీ ఇంచెస్ హెచ్డి డిస్ప్లే అయితే ఉంది సో హెచ్డి డిస్ప్లే చేస్తున్నారు అంతేం బాగోదైతే క్లారిటీ సో ఇది వచ్చేసరికి ఆండ్రాయిడ్ వీ టెన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే నడుస్తుంది బ్యాటరీ వచ్చేసరికి మనకి ఫైవ్ థౌజండ్ ఎంఏహెచ్ బ్యాటరీ అన్నమాట టెన్ వర్స్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ అయితే సపోర్ట్ అవుతుంది సో ఎవరన్నా కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను మీరైతే కొనుక్కోవచ్చు సో ఫ్రెండ్స్ మనకి లాస్ట్ టెక్ న్యూస్ కనుక చూసుకుంటే మళ్ళీ నోకియా నుంచి అనమాట నోకియా ఫైవ్ పాయింట్ త్రీ అనే ఒక కొత్త అయితే లాంచ్ చేసింది ఇది వచ్చేసరికి మనకి క్వాడ్ కెమెరా సెటప్తో ఫస్ట్ మొబైల్ అని అయితే చెప్పుకోవచ్చు సో బట్ ఒక్కొక్క కెమెరా ఎంత పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఎంత పిక్సెల్ అయితే వాళ్ళైతే మెన్షన్ చేయలేదు సో ఇది వచ్చేసరికి మనకి థర్టీన్ థౌజండ్ అయితే ఉంటుంది అంటున్నారు మొబైల్ కాస్ట్ సో ఇంకా దీని గురించి మనకి పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు సో బ్యాటరీ ప్యాప్యాక్ గురించి అయితే ఇచ్చారు సో బ్యాటరీ వచ్చేసరికి మనకి ఫోర్ థౌజండ్ ఎంహేహెచ్ అనమాట సో ఫోర్ థౌజండ్ ఎంఏహెచ్ అంటే మనకి అంత అయితే ఏముండదు సో ఇది వచ్చేసరి ఇంకా రన్స్ ఆన్ ఆండ్రాయిడ్ టెన్ అనమాట సో ఇదే ఈ నోకియా ఫైవ్ పాయింట్ త్రీ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ సో ఫ్రెండ్స్ మరి అది ఈ టెక్ న్యూస్ ఎపిసోడ్ సిక్స్ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయ్యి డైలీ ఫాలో అయ్యి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ హ్యావ్ నైస్ డే